నమస్తే సార్. నేను చాలా చోట్ల జస్ట్ హెడ్లైన్స్ మాత్రమే చూశాను, ఎందుకంటే మీరు నేను వీడియోస్ చేస్తాం కాబట్టి సరే మిమ్మల్ని అడగొచ్చులేని ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే కంప్లీట్గా చూడలేదు. ఉప్పు దానికి సంబంధించి అది ఇంట్లో ఆ మూలన ఉంటే ఈ దోషం పోతుంది, ఈ మూలన ఉంటే ధనలక్ష్మి వస్తుంది, లేదంటే ఫ్రిడ్జ్ పక్కన పెట్టాలను రకరకాలుగా నేను తమిళ చూశాను. వాస్తవానికి నిజంగా ఉప్పు వల్ల అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చెప్పండి, అంటే మీరు చదివిన ఏ శాస్త్రం అయితే ఉందో ఆ శాస్త్రం చెప్పండి, బట్ అందులో నాకు ఖచ్చితంగా సైన్స్ కావాలని. ఏ విధంగా చెప్తారు అంటే ఉప్పు ఇంట్లో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే కూరలో వండుకుని తినేస్తారు, అది అందరికీ తెలిసిందే. కానీ బట్ ఇటు కొంచెం ఈ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కానీ లేదంటే వేరే స్పిరిచువల్ లైఫ్కి వచ్చేటప్పటికి కూడా వాటికి సంబంధించిన ఏదో చెప్తూ ఉంటారు. నాకు వాళ్ళు దానికి సంబంధించి తెలుసుకోవాలన్నది ఏం చెప్తారు దాని గురించి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వద శ్రీమాత్రే. ఉప్పు కప్పూరంబు నొక్క పోలి కూడా చూడరుచిన పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వధాభిరామ వినరు. నువ్వు అడుగుతుంది కూడా అంతే ఉంది, అంటే ఉప్పు గురించి ఎవరెవరో చెప్పారు, మీరేం చెప్తారు, ఆ ఉప్పు కర్పూరం ఒక్క పోలిక నుండు వాళ్ళు వీళ్ళు ఒక్కోళ్ళైనా సరే మంచిదే, ప్రజలకు కూడా తెలుస్తుంది ఉప్పు కర్పూరము తేడా ఏందో ఇప్పుడు వీళ్ళ తెలుస్తుంది. వాట్ ఈస్ ప్రదీప్ జోషి? సరే ఓకే, మంచి ప్రశ్న వేసావు. ఉప్పు యొక్క ప్రాధాన్యత ఏంది అనేది, సంస్కృతంలో లవణం అంటారు దాన్ని, ఉప్పు. వాస్తవం ఉప్పు అన్నవాడు తెలుగు వాడు, సంస్కృతంలో అంతా లవణమే లేదంటే సముద్రం. ఈ ఉప్పు మనం కొంచెం వెనక్కి కలకెళ్దాం, అసలు మన ఆహార నియమాలు ఏంటి, ఎందుకోసం అంటే ఉప్పుని మీరు ఇందాక అన్నారు కదా కూరగాయలు వేసుకొని వాడుకుంటాం తింటాము, అంతకుమించి నాకేం తెలియదు, కానీ అక్కడ పెడితే ఇది ఇక్కడ పెడుతుంది ఇది ఏంటి సార్ లాజిక్ ఏంది అని అడిగారు కదా. ఫస్ట్ మనం ఫుడ్ దగ్గరికి వెళ్దాం, ఎందుకోసం అంటే ఉప్పు అనేసరికి అందరు గుర్తుకొచ్చేది ఏంటంటే భోజనం తిండి దగ్గరనే. ఉప్పు లేని సప్పటి కూడా ఎవడు తినాడు అని అంటారు. కానీ పూర్వకాలంలో ఉప్పు అందరి ఇంట్లో కేవలము ఒక బరువు కోసము నేల కోసము కేవలం ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు మాత్రమే ఉండేది పూర్వకాలం. ఇప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియాకి రాక మునుపు అప్పటిదాకా మన ఇంట్లో ఆహార పదార్థాల్లో మనకి వాడేది ఏంది తెలుసా నీకు? సైంద్ర లవణం. ఏం వాడారు? సైంద్ర లవణం వాడారు. ఈ ఉప్పు అసలు మనకు తినడానికి పనికిరాదు, ఎప్పుడో కొట్టిపాడేశారు ఈ ఉప్పుని. ఎవరు? మన యొక్క పూర్వీకులు ఋషులు ఎప్పుడో ఈ అసలు ఇది ఉప్పు ఇది తినే ఐటెం కాదు అని కొట్టిపాడేశాడు. ఎప్పుడో మనిషి తినాల్సింది ఏంది అంటే కనుక సైంద్ర లవణం, అంటే రాక్ సాల్ట్ తినాలి అని చెప్పారు. అసలు ఈ సాల్ట్ తినే యోగ్యమైంది కాదు, ఇది కేవలము శుద్ధి గురించి, అంటే శరీర శుద్ధికి తర్వాత భాండ శుద్ధికి ఈ ఉప్పు అనేది వాడతారు, తినే ఐటెం కాదు ఉప్పు అసలు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పటికీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి జనాలకు, ఆస్టియో ఆర్థరైటిస్ అని, జ్యువెనల్ ఆర్థరైటిస్ అని చెప్పి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ చిప్పలు అరుగుతున్నాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ ఉప్పు అనే ఒక మహమ్మారి మన ప్రపంచాన్ని మన భారతదేశాన్ని కబళించింది. అసలు మన దగ్గర ఉప్పే లేదు, మన దేశము నుంచి వేరే దేశానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి సరుకులు తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఎంటీ బోట్ వస్తుంది. ఎక్కడి నుంచి? బ్రిటిషర్స్ లండన్ నుంచి మన ఇండియాకి ఎంటీ స్టీమర్ వస్తుండే, ఆ ఎంటీ రాకుండా వాళ్ళు అక్కడి నుంచి ఉప్పు పట్టుకొచ్చి మన దగ్గర ఇక్కడ వేసి ఇక్కడి నుంచి బరువు వేసుకొని పోయేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చింది అది దరిద్రం, ఉప్పు మనది కాదు.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఉప్పు కావాలి అని చెప్పి ఇక్కడ ఉప్పు తయారు చేయించారు. అందుకోసమే మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు. అసలు ఉప్పు అనేది మన జీవితంలో ఆహార పదార్థం కాదు, ఈ విషయాన్ని ఫస్ట్ అందరు గ్రహించాలి. ఎందుకోసం అంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క జాయింట్స్లో దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది దెబ్బతింటుంది. కీటో సైన్స్ అనేది ఒక మంచిదే, కానీ అది బ్యాక్టీరియా కిందకి మారిపోతుంది. బ్యాక్టీరియా కింద మారిపోయి మనకి ఆర్థరైటిస్ వస్తుంది. అప్పుడు జాయింట్ ఇన్ఫ్లమెన్సు, జాయింట్ మూమెంట్ తగ్గడము, అన్నీ ఈ ఫెలెంజియస్ జాయింట్స్ కానివ్వండి, ఈ జాయింట్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు మోస్ట్లీ వస్తాయి. బికాజ్ ఎందుకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఈ మోచేతులకి ఎందుకు నొప్పులు రావు, మోకాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే మనకి వీనస్ సీటర్ అనేది జరగాలి. మనం ఇప్పుడు ఈ కాలంలో ఎలా కూర్చుంటున్నాం, మనం పద్మాసనం వేసుకుని కూర్చుంటున్నాం, ఎక్కువ కుర్చీల మీదే కూర్చోవడం, అంటే మోకాలు సగమే మంచి కూర్చోవడం. ఎక్క పని చేస్తున్నావా, ఎక్కడ నడుస్తున్నావా అంటే లేదు, ఆల్మోస్ట్ దినంలో సగం రోజు కూర్చోవడమే, నడకలేదు, ఏం లేదు. మన శరీరంలో మన కాళ్ళ దగ్గర పిక్కలు ఏవైతే ఉంటుందో ఇట్స్ కాల్డ్ సెకండ్ హార్ట్, అది రెండో హృదయం కింద లెక్క. అంటే దాని యొక్క మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడే మన యొక్క రక్తము మళ్ళీ పైకి వస్తుంది. ఆ రక్తం దాన్ని వీనస్ రిటర్న్ అంటారు. వేన్యూస్ నుంచి వీనస్ రిటర్న్ సరిగ్గా కావట్లేదు చాలామందికి, అందుకోసమే కాళ్ళు మొద్ది వారిపోవడము, కాళ్ళంతా గట్టిగా తయారైపోవడము, అక్కడనే మొత్తము ఉమ్మనీరంతా ఆటే ఉండిపోవడము. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ ఉప్పు తినడం వల్ల ఉప్పు అంటే ఏంది, బరువు. యాక్చువల్లీ నువ్వు నీళ్ళల్లో ఉప్పేయు, నీళ్లు బాగా బరువు ఎక్కుతాయి. నువ్వు కావాలంటే నీళ్ళల్లో వెయిట్ చూడు, ఉప్పు వేసిన దానికి దీనికే. అండ్ నీళ్ళలో ఉప్పు నీళ్ళల్లో నువ్వు ఏదన్నా ఇది పెట్టు, ఇనుము పదార్థం పెట్టు, మొత్తం కూడా ఇదైపోతుంది, చిలుము పడుతుంది. అది ఉప్పు నీళ్ళతో చిలుము పడుతుంది ఇనుము పదార్థం. సో మన శరీరంలో ఉండేది ఐరన్ కంటెంటే. సో ఐరన్ అంటే కదా మనకి బలం ఉండేది. సో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్కి అది ఇంపాక్ట్ అవుతుంది. సో కింది భాగం ఏంటంటే ఉప్పు భాగం అంతా కూడా కింద నిండిపోతుంది, బరువు అవుతుంది. బరువు ఎక్కపోయి సైన్ బయటకు రాదు, పైకి రాదు. దానివల్ల ముఖ్యంగా ఈ సంథింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, ఈ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, అన్నీ కూడా ఉప్పు వల్లనే వస్తాయి. ఇది డాక్టర్ని అడిగినా చెప్తారు. మళ్ళీ ఏమంటే అయోడిన్ ఉండాలి బ్రెయిన్కి, అంటే మనకి రాక్ సాల్ట్లో కావాల్సినంత అయోడిన్ ఉంటుంది. ఇది చాలామందికి ఆ విషయం తెలియదు. ఇది ఫస్ట్ ఉప్పు. పూర్వకాలంలో మన ఇళ్ళల్లో ఉప్పు ఎందుకు ఉండేది అంటే రాళ్ల ఉప్పే ఉండేది మన దగ్గర. మనకి దగ్గర ఇప్పటిదాకా పాతకాలంలో మీరు ఎప్పటికైనా సరే ఏ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏ ముసలాళ్ళని అడగండి, ఇంట్లో చెక్కవి ఇవి ఉంటుండే, వాటిని కూజాలు అంటుంటారు, చెక్క కూజాలు ఉంటారు. చెక్క కూజాలలో, చెక్క డబ్బాలలో మాత్రమే ఉప్పు పెట్టేవాళ్ళు, వేరే దాంట్లో పెట్టేవాళ్ళు కాదు, చెక్క డబ్బాలో ఉప్పు పెట్టేవాళ్ళు. ఆ ఉప్పుని ఏం చేసేవాళ్ళు అంటే తీసి ఇప్పుడు నీకు దిష్టి తగిలింది అంటే చుట్టూ తిప్పేవాళ్ళు. బికాజ్ ఉప్పుకి ఏమిటంటే కనుక ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా ఫ్లో అయ్యేది ఉప్పులో ఉంటాయి. మీకు ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఉంటే కనుక ఒక దగ్గర నిండుగా ఉప్పు పెట్టు, ఆ ఉప్పు దగ్గరికి వెళ్ళి ఆ ఎలక్ట్రాన్ డిటెక్టర్ పెట్టి చెక్ చేయి, ఉప్పు దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ. అందుకోసమే సింపుల్ మెథడ్ చెప్తా. మన ఇంట్లో ఎర్త్ పెడతారు, ఎర్త్ పెట్టినప్పుడు ఉప్పు ఎందుకు వేయాలి కింద, ఉప్పు వేస్తారా ఎరా ఎర్త్ పెట్టినప్పుడు, ఇంటికంతా ఎర్త్ వేరు పెట్టి కింద ఉప్పు వేయాలి, ఎందుకు వేయాలి, అది ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది అది. అట్లాగే నెగిటివ్ ఆరా కనుక నీ మీద ఉంటే కనుక మీ అమ్మగారు ఎన్నోసార్లు మీ అమ్మగారు చేసే ఉంటారు. మా అమ్మ అయితే ఇక నేను ఏదైనా పోయి రాగానే ప్రవచనం గట్టి పోయి రాగానే రా బయట ఇంట్లోకి రాకండి కూర్చోం అని అంటుంది మా అమ్మ. ఆ ఉప్పు పట్టుకరా అని చెప్పి ఉప్పు తీసుకొచ్చేసి ఇట్లా అని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి, ఊరోళ్ళ దిష్టి, అందరి దిష్టి, తూ అని అంటుంది అని అన్న తర్వాత తీసుకెళ్ళి ఇప్పటికీ చేస్తారు. ఎక్కడో నీళ్ళల్లో వేస్తారు, లేకపోతే నిప్పుల్లో వేస్తారు. వేసిన తర్వాత కళ్ళకు నీళ్ళు అద్దుకోమంటారు. కళ్ళకు నీళ్ళు అద్దుకొని రామనామస్మరణ చేయ, రామ 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 శ్రీరామ రామ రామేతి అని, లేదంటే ఓం నమ శివాయ అని ఒక నాలుగు మాటలని ఇప్పుడు రా ఇంట్లోకి రాని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటారు. ఎందుకు, నెగిటివ్ మనకు తెలియదు మన చుట్టూ ఎంత ఆరా ఉందో, ఎంతమందికి దృష్టి పడుతుందో తెలియదు. ఆ నెగిటివ్ని కొట్టి పాడేసేది ఉప్పు. ఇంకా కొంతమంది ఈ ఉప్పు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇదంతా ఏంటంటే నేను వాళ్ళని ఎవరిని కొట్టిపాడేయను, వాళ్ళని ఏమో అవాయిడెన్స్ చేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను. జోషి ఎప్పుడైనా ఫ్యాక్ట్ మాట్లాడతాడు. నేను ఇల్యూషన్లకు తీసుకెళ్ళా ఎవరినైనా. విషయం ఏంటంటే ఇప్పుడు మనకి విష్ణు సహస్రం లక్ష్మీ స్తోత్రం చదివితే ఐశ్వర్యవంతుడు అయిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు అనేది పల భాగంలో ఉంటుంది. అన్నంత మాత్రాన్ని చదివిన ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవుతున్నాడా, కావట్లేదు.
ఎందుకోసం అంటే ఇది అనడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది, కానీ ఆ ప్రయోజనం నీకు డైరెక్ట్ చెప్తే నువ్వు చెయ్యవు. కాబట్టి నేను చిన్నపిల్లాడికి పిప్పర్మెంట్ పెట్టి ఈ చాక్లెట్ చూపించి అన్నం పెట్టినట్టు అనమాట. లేదంటే ఇప్పుడు వీడియోలు చూపించుకుంటూ ఆ తండ్రి అన్నం పెడుతున్నారు. అట్లా ఇంట్లో ఉప్పు ఉండడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వస్తే కనుక ఉప్పు గ్రాప్ చేస్తుంది. సో అందుకోసమే పూర్వకాలంలో నైరుతి భాగంలో ఇంట్లో కానీ ఆగ్నేయ భాగంలో కానీ ఉప్పు కూజాలు పెద్ద పెద్దవి పెట్టేవాళ్ళు. బెల్లము ఉప్పు కంపల్సరీ ఇంట్లో ఒక్క దగ్గర నిల్వ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉండాల్సిన వస్తువులు ఏంటంటే బెల్లము, తర్వాత ఉప్పు, ఇవి కంపల్సరీ ఉండాలి అనేది ఒకప్పటి నుంచి అది పద్ధతి అది. సో అలా ఉప్పు పెట్టేవాళ్ళు. కానీ ఇక రాను రాను ఏం జరిగిందంటే ఇక మన పూర్వకాలం అమ్మల యొక్క ఖజానా ఏంది? ఉప్పు డబ్బాలే కదా. ఉప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు, పోపు డబ్బాలు. అమ్మలు ఎక్కడ దాచుకుంటారు డబ్బులు? చిన్నప్పుడు అది కావాలి ఇది కావాలంటే మా అమ్మ పోపు డబ్బాలకించి తీసిచ్చేది, ఉప్పు డబ్బాలకించి తీసిచ్చేది. ఉప్పు డబ్బాలో డబ్బులు పెట్టేసేయండి, తెల్లారేసరికి కోటీశ్వర్లు అయిపోతారని కొంతమంది అలా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. అట్లా అంటే ఉప్పు ఫ్యాక్టరీ ఉన్నాడు అని ఇంకా కోటీశ్వరుడు అయిపోవాలి. ఇక ఇంట్లో అంతా ఫ్రిడ్జ్లు పక్కన పెట్టి అని పక్కన పెట్టి ఇంకా మేము బిజినెస్ ఏం చేయలేదు, మా ఇంట్లో ఉప్పు పెట్టేసుకుంటే కోటీశ్వర్లు అయిపోతాం అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది హార్డ్ వర్క్ ఓన్లీ మేక్ హ్యూమన్ సక్సెస్. దెన్ పాజిటివ్ ఎనర్జీ కావాలి మనకి. ఏదున్నా తనికెళ్ళ భరణి గారు కానివ్వండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వాళ్ళ వీడియోలో చెప్తుంటారు మనిషి ఎంత హార్డ్ వర్క్ చేసినా రవ్వంత అదృష్టం ఉండాలంటారు. ఎవడైనా చెప్తారు, సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా పట్టుకుని అడుగు, ఎవరిని అడిగిన అంటే ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, ఎంత టాలెంట్ ఉన్నా ఇంత అదృష్టం ఉండాలా గురుగారు? ఉంటే చాలు, ఆ అదృష్టం నాకు ఉందా లేదా అని అడుగుతారు. సినిమా ఇండస్ట్రీలో రావాలి అన్నా, ఏ ఇండస్ట్రీలో రావాలన్నా రవ్వంత అదృష్టం ఉండాలి. సో ఆ అదృష్టం ఉండాలి అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గర రావద్దు. కాబట్టి ఉప్పు ఇంట్లో పెట్టుకోమని ఒకప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఉప్పుతోటి కనుక మనం ఇల్లు శుద్ధి చేసుకుంటే, అంటే ప్రతిరోజు ఒకప్పుడు పెనాయిల్ లేవు మన దగ్గర, ఏమి లేవు మన దగ్గర, ఏమున్నాయి ఉప్పే. ఒకప్పుడు మనకి మన ఇల్లు ఎట్లా క్లీన్ చేసుకునేవాళ్ళు, మరి గచ్చులు ఎట్లా క్లీన్ చేసుకునేవాళ్ళు? ఒకప్పుడు ఉప్పుతోటే, ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసేసి అందులోపల నిమ్మకాయ పిండి, తర్వాత ఈ యొక్క ఏది వేపాకు రసం వేసి దాన్ని పెట్టి బట్ట పెట్టి తుడిచేవాళ్ళు. అప్పుడు ఉప్పు ఉంది కాబట్టి ఏమి రావు. ఉప్పు వల్ల ఏంటంటే ఉప్పుతో నువ్వు రాసిన తర్వాత అక్కడికి చీమలు వాసన పసిగట్టలేవు అవి. ఇలా చాలా ఉంటాయి. ఇంకా ఉప్పు మనకేందంటే ఇట్స్ అ ప్రొటెక్టర్. సాల్ట్ ఈజ్ అ ప్రొటెక్టర్, నాట్ ఫర్ ఈటమ్. తినే ఐటమ్ ఏంటంటే సైంద్ర లవణము తినాలి. సో ఇప్పటికైనా అర్థమైందా ఏం తినాలి ఏం తినకూడదు ఉప్పు ఎందుకోసం అనేది? నీ సైంటిఫిక్ వేలో కూడా చెప్పాయి కదా. చెప్పారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఆ వీడియోలు చూడలేదు, చూసుంటే నా మైండ్ సెట్ ఇంకోలా ఉండేదేమో, బట్ మీరు ఎలాగో రీజన్స్ చెప్తారు కదా అని చెప్పి. వాళ్ళు ప్రేక్షకులు అయితే చూస్తుంటారు కదా, నేను చూస్తానండి. ఆ కంటెంట్లు ఏవో ఉంటాయి. ఇది మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరుడే. అవి ఏం రాస్తారో ఏమో మీ యూట్యూబ్ వాడు కానీ తెలియదు, కానీ పబ్లిక్ని ఎందుకండి డిస్టర్బ్ చేస్తారు? నా వీడియోలకైతే అట్లాంటి కంటెంట్ రాయకండి. ఏదుంటే జనాలు చూసినా చూడకపోయినా నాకు పర్వాలేదు, కానీ అట్లాంటి మాత్రం దయచేసి రాయకండి. మన వీడియోస్కి సంబంధించింది అయితే ఉంటే నాకు క్వశ్చన్ ఉంటుంది, లేదంటే మీ ఆన్సర్ మీరు ఏదైతే చెప్తారో అదే ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.